హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీలో అమెజాన్లో ప్రోడక్ట్స్ కొనే వారికి ఉపయోగపడే ఒక యూజ్ఫుల్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రిక్ని యూజ్ చేసి అయితే మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు దాని యొక్క ప్రైజ్ అనేది ఇంత ముందుకు ఎంత ఉండేది ఎన్నిసార్లు దాని యొక్క ప్రైజ్ అనేది తగ్గింది అలాగే పెరిగింది అనేది తెలుసుకోవచ్చు అలాగే ఆ ప్రోడక్ట్ యొక్క ప్రైజ్ అనేది ఎప్పుడు తగ్గితే అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీరు ఏదైనా మొబైల్ అనేది కొనాలనుకుంటే దాని యొక్క ప్రైజ్ అనేది స్టార్టింగ్లో ఎంత ఉంది అలాగే ఏ నెలలో ఎంత తగ్గింది ఎంత పెరిగింది అనేది తెలుసుకోవచ్చు ఒకవేళ దాని యొక్క ప్రైజ్ అనేది తగ్గినట్లయితే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ని యూస్ చేసి అయితే సెట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్లో ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుండి ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాగిన్ విత్ గూగుల్ వితౌట్ సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు వితౌట్ సైన్ ఇన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్లిక్ ఇంకో ఆప్షన్ వస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే యునైటెడ్ స్టేట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి సో ఇందులో మీకు చాలా కంట్రీస్ అయితే ఉంటాయి మన ఇండియా అనేది ఇక్కడ భారత్ అని ఉంటుంది సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకైతే ఇక్కడ ఇండియా సెలెక్ట్ కావడం జరుగుతుంది సెలెక్ట్ అయ్యాక మన యొక్క భారతదేశంలో దొరికే వస్తువులన్నీ ఇందులో కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు మొబైల్స్ ఓపెన్ చేస్తే మనకి అమెజాన్ లో ప్రెజెంట్ ఏమేమి మొబైల్స్ ఉన్నాయో అవే కనిపించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు మీకు కావాల్సిన మొబైల్ అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ఆ మొబైల్ యొక్క నేమ్ అనేది టైప్ చేయండి నేను ఎగ్జాంపుల్ వర్క్ వస్తే ఇక్కడ రెడ్మీ టెన్ ప్రైమ్ అనేది టైప్ చేశాను సో ఆ మొబైల్ రావడం జరిగింది సో దాన్ని మీరు ఈ విధంగా ఓపెన్ చేయండి సో మీకు కావాల్సిన మొబైల్ సెర్చ్ చేసి దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు కింద దాని ప్రజెంట్ ప్రైజ్ కనిపిస్తుంటుంది అలాగే ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేశాక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే షౌ ప్రైజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది సో దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే ఈ యొక్క మొబైల్కి సంబంధించిన ప్రైజ్ అనేది ఏ ఏ నెలలో ఎంత ఉంది ఏ నెలలో తగ్గింది అలాగే ఏ నెలలో పెరిగింది అనేది మొత్తం డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు జనవరి పదార్కైతే దీని యొక్క ప్రైస్ అనేది పన్నెండు అయింది అలాగే ఇక్కడ మీరు ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పదమూడు వేలు ఉంది అనేది ఇక్కడ పైన చూపించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అయితే మీరు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ అనేది ఎప్పుడు పెరిగింది అలాగే ఎప్పుడు తగ్గింది అనేది మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాగే ఈ యొక్క మొబైల్కి సంబంధించిన ప్రైస్ అనేది తగ్గగానే మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా సెట్ చేసుకోవడం కొరకైతే ఇక్కడ ట్రాక్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఎనీ సేలర్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని మీరు ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ కింద మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి కావాలనుకుంటే వాటి సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ఎనీ సేలర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి నెక్స్ట్ ఇక్కడ మీరు కింద చూసుకున్నట్లయితే డిక్రేసస్ అండర్ ప్రైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ మీరు ఈ మొబైల్ యొక్క ప్రైజ్ అనేది ఎంత తగ్గినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలో ఆ ప్రైజ్ అనేది ఎంటర్ చేసుకోవచ్చు సో కావాలనుకుంటే ఇక్కడ మీకు టైప్ చేసుకున్న ఆప్షన్ ఉంటుంది సో ఆ ప్రైజ్ వర్క్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది లేదా ఆ యొక్క ప్రోడక్ట్ సంబంధించిన ప్రైజ్ ఎంత తగ్గినా సరే మీకు తగ్గినా పెరిగినా కానీ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇక్కడ మీకు ఎట్ ఎవ్రీ చేంజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేసి ట్రాక్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసినట్టయితే దానికి సంబంధించిన ఆ మొబైల్కి సంబంధించిన ప్రైజ్ అనేది తగ్గినా పెరిగినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో మీకు వంద రూపాయలు తగ్గినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వంద రూపాయలు పెరిగినా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఈ యొక్క ట్రిక్ని యూజ్ చేసి అయితే అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ సంబంధించిన రేట్ అనేది తగ్గగానే వెంటనే మీకు నోటి నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి